కంబైండ్ స్టేట్లు అంటే హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు నిజంగా అంటే కాకతీయ కాకతీయుల కాలం నాటి చెరువులు ఏదైతే ఉన్నాయో కుంటలు అవన్నీ కూడా ఉండేవి అప్పుడు ఒక విధంగా తులతూగింది ఈ రాష్ట్రం కా ఆ తర్వాత తెలుగు ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఈ రెండు ఏర్పాటు చేసి ఒక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్ర పాలకులు చేజిక్కించుకున్న తర్వాత తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతం మొత్తానికి కూడా నిర్వీర్యం చేశారు కాబట్టి ఆ చెరువులు మొత్తం కూడా మరి అవి కనుమరుగైపోయాయి అని చెప్పేసి అదే నేను చెప్పబోతున్నా నిజంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో హైదరాబాద్ సరౌండింగ్స్లోనే నూట ఏడు చెరువులు ఉండే ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను మనకు సఫీల్గూడలో ఒక ట్యాంక్ బండ్లాగా చేశారు లేక్ ఉందా లేక్ చెరువు అది దాదాపు మొత్తం మూసుకుపోయినట్టు ఇవి తర్వాత మనం రామంతపూర్ వెళ్తుంటే పబ్లిక్ స్కూల్ తర్వాత లెఫ్ట్ సైడ్లో అది పెద్ద చెరువు ఉండే అది రాను రాను పూర్తిగా మొత్తం కూడా చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి అదేవిధంగా మల్కాజిల్లా ఇంకొక చెరువు ఉంటుంది అంటే ఇట్లా ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఆ చెరువుల అధ్యయనం చేసి అసలు చెరువుల యొక్క ఆవశ్యకత ఎంత ఇప్పుడు మనం ఎట్లయితే ఇంటింటికి ఇంకుడు అని చెప్పేసి మధ్యకాలంలో చేస్తున్నారో ఈ ఇంకుడు గుంతల వ్యవస్థ కంటే ఆ చెరువులు ఉంటే సరిపోయేది అయితే చెరువులు పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి అందుకోసమనే ఆ రోజు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ప్రకాష్ గారు వి ప్రకాష్ గారు ఈ చెరువుల మీద ఒక టీముని అధ్యయనం చేపిచ్చి అందులో నేను కూడా అప్పుడు ఒక భాగస్వామిని సో అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకాష్ గారిని కూడా ఈరోజు ఈ నీటి వనరుల అభివృద్ధి సంస్థకు చైర్మన్ కూడా చైర్మన్గా కూడా నియమించడం అనేది జరిగింది అంటే ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ కానీ లేకపోతే కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్స్ వల్ల నిజంగా కొంత అభివృద్ధి అనేది రావడం జరిగింది వాటర్ అనేది రావడం జరిగింది అందులో భాగమే కదా ఇప్పుడు పంటలు బాగా పండి ఈరోజు ధాన్యాన్ని మనం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం మరి కొనేటువంటి విధంగా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఇంకా కూడా వాటర్ సోర్స్ పెరిగితే పంటలు ఎక్కువ పండుతాయి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఫుడ్ గ్రెయిన్స్ తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి కనుక వస్తే మన రాష్ట్రం యొక్క నిధుల్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మన యొక్క జి జీ జీ జీడిపి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ పద్ధతులలో ఇంకా ఒకవైపు అంటే వాటర్ సోర్స్ పెరుగుతుంది కానీ ఉద్యోగాల విషయానికి వస్తే సాధించుకోవాల్సిన ఎంత అయింది ఆ విధంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఇంకా ఏవైతే మాట ఇచ్చినారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే మాట ఇచ్చినారో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి వారు ఆ దిశగా ప్రయత్నం చేసి ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా నెరవేరిస్తే మరి బాగుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు కష్టపడితే ఆ రాష్ట్రం తర్వాత ఏర్పడింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు కోసము మంది అంటే కేంద్రంలో నాయకులు దేశంలో అనేక మంది నాయకులు కృషి చేసిన సందర్భాలు కూడా ఉంది సందర్భాలు కూడా ఉన్నాయి అలాగనే అందులో ముఖ్యంగా పాష్వాన్ గారు కూడా కానీ ఆ పాశ్వాన్ గారి పేరు ఎక్కువగా లేదు సోనియా గాంధీ అని సుష్మా స్వరాజ్ అని ఇలా మిగతా ఒక పెద్ద పెద్ద నాయకులని చెప్పేసి వాళ్ళ పేర్లే వచ్చాయి తప్ప ఒక ఎస్సీ అంటే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వెళ్ళిన రామ్ విలాస్ పాష్వాన్ కూడా మరి మంచి పే పేరున్న నాయకుడయ్యి ఇవిలో ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం అలాంటిది ఆయనకు ఆ పేరు ఎందుకు రాలేదంట ఇప్పుడు నేను మీకు ఒక ఈ సందర్భంగా కాశీరామ్ గారి సబ్జెక్ట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం మాఫియా ఎక్కడెక్కడ జరుగుతుందో లాస్ట్ టైం మనం చాలాసార్లు సందర్భాలు చెప్పుకున్నాం అంటే మీడియా వ్యవస్థ ఎవరిని ఫోకస్ చేయాలనుకుంటుంది అనేది ఒకసారి మనం గ్రహించాలి వందల సంవత్సరాల కొద్దీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో అట్టడుగు వర్గాల చేతుల్లో మీడియా అనేది లేదు ఆ మీడియా అనేది లేకపోవడం వల్లనే ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారి లాంటి పేర్లు ఎన్నో కూడా మనకు వెలుగులోకి రానటువంటి సందర్భం అంతెందుకండి మనకు జ్యోతిరావు ఫులే గారి పేరు కూడా చాలా సంవత్సరాల వరకు తెలియదు జలకరిభాయ్ చరిత్ర ఇంకా తెలియదు నారాయణ గురుగారి చరిత్ర తెలియదు ఇదంతా కూడా కాశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో మరి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే ఎక్కువగా వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది అంటే ఎప్పుడైతే అధికారమన్నా ఉండాలి మన చేతిలో లేదా పూర్తి మీడియానైనా మన చేతిలో ఉండాలి ఈ రెండు ఉంటేనే మన వాళ్ళకి అంటే ఎవరికైతే ఏ వర్గాల వారికైతే మేలు చేయాలనుకుంటారో ఏ వర్గాల వారిని అయితే ఫోకస్ చేయాలనుకుంటారో ఆ వర్గాల వారి చేతుల్లో మీడియా ఉండడం అనేది అవసరం లేదా ఆ వర్గాల చేతుల్లో అధికారం ఉండడం అనేది అవసరం ఆ వర్గాల చేతుల్లో మరి ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీడియా ఈ వర్గాల చేతుల్లో లేదు కాబట్టి రామ్ విలాస్ పాస్వాన్ గారి పేరు ఎక్కడ కూడా వినబడడం అనేది జరగలేదు అంతేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యుల్ని మరి మద్దతు కూడగట్టింది రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆ రోజు రామ్ విలాస్ పాస్వాన్ గారికి తోడ్పాటును అందించినటువంటి వాళ్ళు రామ్ దాస్ అతవాలే గారు ఉన్నారు షిబు సోరేన్ ఉన్నారు ఆరిఫ్ మహమ్మద్ ఉన్నారు దేవగౌడ గారు ఉన్నారు అదేవిధంగా చివరికి సోనియా గాంధీ గారు కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి వస్తే సుష్మా స్వరాజు అటువంటి వాళ్ళు మరి పార్లమెంట్లో వాయిస్ వినిపించడం అనేది జరిగింది కానీ ఇక్కడ ప్రధానంగా అసలు ఈ వీళ్ళ చరిత్ర చెప్పుకోవాల్సింది ఎవరు కృతజ్ఞత భావం అనేది ఏదన్నా ఇస్తే మనం చెప్పుకోవాల్సింది ఎవరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేదా తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పుకునేటువంటి పార్టీలు ఈరోజు ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అయితే అసెంబ్లీలో ఒకప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం అనేది జరిగింది నిజంగా తెలంగాణ అనేది తీసుకురావడం వల్ల మనం సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు అన్నారు కానీ ఆ తర్వాత పరంపరలో ఉన్నటువంటి పేర్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పేరు మరి రామ్ విలాస్ గారి పేరు కానీ రామ్ విలాస్ గారి పేరు వారు ఎక్కడ చెప్పినటువంటి సందర్భాలు లేవు తెలంగాణ రావడం కంటే ముందే ఎన్నికలలో అంటే రెండు వేల నాలుగు ఎన్నికలలోనే ఒక ఒప్పందం ఒప్పందం అనేది జరిగింది అంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి అంటే టీఆర్ఎస్కు అప్పుడున్నటువంటి సీట్ల పంపకళ్ళల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నలభై రెండు సీట్లు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఆ నలభై రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కేటాయించింది అట్లాగే మిగతా పార్టీలకు కూడా ఇస్తానని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది కానీ ఆ తర్వాత ఫలితం ఏం జరగలేదు ఏది రెండు వేల నాలుగు ఎన్నికలు అంటే మొదటి నుంచి వారు చెప్తున్నారు తర్వాత చేస్తూ ఉన్నారు కొన్ని అంటే కొన్ని చెప్పారు కొన్ని చెప్పలేదు కొన్ని చెప్పగానే చేస్తున్నారు కొన్ని చెప్పినా కూడా ఇంకా చేయట్లేదు కాబట్టి అది వారికే వదిలిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు గొప్పగా చెప్తున్నారు కానీ అమలులో మరి ఎక్కడనో లోపం జరుగుతూ ఉన్నది సరే ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో తెలంగాణలో మరి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఏదైతే భూమి లేని నిరుపేదలకి అంటే నిరుపేద కుటుంబాలకి కనీసం ఒక ఐదు ఎకరాల భూమి ఇస్తే వాళ్ళు మరి వాటర్ ఎట్లా వస్తున్నది ఆ వాటర్ వస్తుంది కాబట్టి మరి దున్నుకోవడానికి గ్రామాలలో ఈరోజు కరోనా వల్ల ఏదైతే వలసలకు వలసలకు వెళ్ళ వెళ్ళినటువంటి పరిస్థితులలో మళ్ళీ తిరిగి గ్రామాలకే వెళ్తే వాడికి భూమి లేని వాడు అక్కడ ఏం పని చేసుకోవాలని చెప్పేసి అగమేగోచరంగా ఉన్నది కాబట్టి భూమే కనుక ఉంటే ఆ గ్రామాలలో వలసలు అనేది రాదు ఒకవేళ వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్తే అక్కడ వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాటర్ సోర్స్ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మరి ఎక్కడైతే ఎవరికైతే భూములు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కాకుండా ఒక సరైనటువంటి ధరకు ప్రభుత్వం కొని ఈ లేని పేద కుటుంబాలకి మరి కనీసం ఐదు ఎకరాలు చిన్న తరగ ఫ్యామిలీ కనుక ఇస్తే అది బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నాను అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏవైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కేటాయిస్తున్నారో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవి రద్దు చేసి వాటిని రెగ్యులర్ చేసే రెగ్యులరైజ్డ్ ఉద్యోగాలుగా ప్రకటించి నియామకం అనేది ఆ పద్ధతిలో చేపట్టాలని చెప్పేసి కూడా నేను సూచిస్తున్నాను ఇప్పటికే కాంట్రాక్ట్ సిస్టంలో కొద్దిమంది అక్కడక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లు కూడా అంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో కానీ వెళ్ళినటువంటిది పారదర్శకంగా ఆ ఉద్యోగాలు జరగట్లేదు అంటే నియామకంలోనే కాబట్టి ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా అంటే ఆ సిస్టాన్ని రద్దు చేసి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లో మరి ఎవరి జనాభాకు ఎంతైతే ఉంటుందో ఎవరి అర్హతలకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి సౌలభ్యాలను రాజ్యాంగంలో ఏదైతే వీకర్ సెక్షన్స్కు మరి రిజర్వేషన్స్ అనేది కేటాయించారో ఆ రిజర్వేషన్స్ పద్ధతి ప్రకారము మరి ఉద్యోగాలు అనేది కేటాయించాలి అదేవిధంగా ఆ నియామక ప్రక్రియలో మెరిట్లో వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకు ఆ కోటల నుంచి తీసేసి మెరిట్లోనే వాళ్ళకి ఇవ్వాలి కానీ చాలా మటుకు ఏం జరుగుతుందంటే ఉద్యోగాల భర్తీలో ఒక ఎస్సీ కనుక లేదా ఒక ఎస్టీ కనుక మెరిట్లో ఉద్యోగం సంపాదిస్తే అక్కడ తీసేసి వాడిని ఎస్సీ ఎస్టీలో కౌంట్ చేసేసి అందులోనే భర్తీ చేస్తూ ఉన్నారు ఇటువంటి సిస్టమ్ కూడా మరి రద్దు చేసి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేసే ప్రక్రియ జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ గారి విషయంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగుతున్న సమయంలో ఆయన కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు అదే సందర్భంగా ఈవెన్ అప్పటికి ఉద్యమ నాయకుడుగా తన చేతిలో తీసుకున్న నాయకుడు కేసీఆర్ సో కేసీఆర్ కూడా ఆ రోజుల్లో ఒక మాట వదిలేారు అదేంటంటే రాష్ట్రం ఏర్పడితే దళితులకు చేస్తానని చెప్పేసి కూడా అన్నారు అంటే అలా చెప్పడంలో అంటే ఇక్కడ కేంద్రంలో కూడా ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు పాశ్వాన్ అనే వ్యక్తి అతని మాట ప్రకారము ఇక్కడ దళితులందరూ కూడా ఉద్యమంలో ఉవ్వెత్తున లేశారని కూడా అలాగనే వస్తారని కూడా వాళ్ళు ఉంటారు ఇక్కడ అందుకనే వాళ్ళు దళితులకు ముఖ్యమంత్రి అని ఆశ చూపించారని చెప్పేసి చెప్పవచ్చా అనుకోవచ్చు ఇక్కడ దళితులకు ముఖ్యమంత్రి అయినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు ఎవరికైతే ఉంది అంటే ఎస్సీ ఎస్టీలకి సో అందుకోసమే వారికి ప్రత్యేక ప్యాకేజ్ అనేది ప్రకటించడం అనేది టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది అయితే ఇది ఇక్కడి వరకే కాకుండా ఇక్కడ ఒకవైపు ఉద్యమం నడుస్తూ ఉంటుంది అంటే బహిరంగ సభలు కావచ్చు తర్వాత ఇక్కడ వివిధ పద్ధతులలో నిరసన ప్రదర్శనలు కావచ్చు అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి ఆందోళన కానీ దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో చే చూస్తున్నప్పుడు పార్లమెంటులో చట్టం అయితే తప్ప రాష్ట్రం ఏర్పాటు కావడం అనేది సాధ్యం కాదని అర్థమైపోయింది అది రాజ్యాంగం ప్రకారమే అయితే ఆ పార్లమెంట్ మెంబర్లందరినీ కూడగట్టేటువంటి బాధ్యత కూడగట్టాల్సినటువంటి శక్తి కేవలం రామ్ విలాస్ పాస్వాన్ గారికి ఉన్నదనేది గ్రహించడం జరిగింది వీరిని వీరందరినీ కలిశారు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిశారు దేవగౌడ గారిని కలిశారు శివు సోరని కలిశారు ఆర్య మహమ్మద్ని కలిశారు మన రామ్ విలాస్ పాస్వాన్ గారిని కలిశారు లల్లు ప్రసాద్ యాదవ్ గారిని కలిశారు కానీ వీళ్ళందరినీ కూడగట్టేటువంటి బాధ్యత మాత్రం ఎవరు తీసుకోలేదు అది రామ్ విలాస్ పాస్వాన్ గారు ఒక్కరే తీసుకున్నారు అది తీసుకున్న విషయంలో ఒకసారి మనకు ఢిల్లీలో ఒక ర్యాలీ జరిగింది రామ్లీలా మైదానంలో ఆ రామ్లీలా మైదానంలో జరిగేటువంటి మీటింగ్కు ఎవరిది అని అనుకు అంటే రామ్ విలాస్ పాస్వాన్ గారు లోక్ జనశక్తి పార్టీ తరఫున దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలను బీసీ వర్గాలను అక్కడికి పిలిచి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుగు స్టేట్స్ నుంచి అంటే ఈ తెలంగాణ నుంచి ఏనంటే ఢిల్లీలో మనమే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఆ మీటింగ్కే రామ్ విలాస్ పాస్వాన్ గారు వస్తున్నారు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అది అని అంటే కార్ల ర్యాలీ అంటే తెలు హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కార్ల ర్యాలీ తీశారు కారు ర్యాలీ జరిగింది ఆ కార్ల ర్యాలీ ఏర్పాటు చేసింది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి జనాలకు అర్థమైంది ఏంది అని అంటే ఇది ఒక టిఆర్ఎస్ పార్టీ కోసం ఏర్పాటు చేసింది కాదు ఇది తెలంగాణ రాష్ట్రం ఒక్క డిమాండ్ కోసం ఏర్పాటు చేసింది కాదు అయితే ఢిల్లీలో జరిగినటువంటి రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ఆ బహిరంగ సభలో రామ్ విలాస్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబంధించి అంటే వారు రామ్ విలాస్ పాస్వాన్ గారు యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి రోజులలోనే నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి మహానుభావుడు ఓకే అంటే టీఆర్ఎస్ డిమాండ్ చేసినప్పటి నుంచే తెలంగాణ కోసం చెప్పడం కాదు రామ్ విలాస్ పాస్వాన్ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ టైంలోనే వారు యూనివర్సిటీ రోజులలోనే తొలితరం అప్పుడే వారు డిమాండ్ చేయడం జరిగింది అంటే రామ్ పాస్వాన్ గారు ఢిల్లీ మీడియాలో మాట్లాడిన తర్వాత ఆ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం అనేది జరిగింది అంటే తెలంగాణను తెలంగాణ యొక్క ఆవశ్యకతను ప్రపంచ స్థాయి మీడియాకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి రామ్ పాస్వాన్ గారు తద్వారా మిగతా అందరూ కూడా ఒక భయానికి అంటే అరే తప్పదు ఇక మనం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి నిజంగా జనీన్ కానీ జనీన్ అనే విషయాన్ని కూడా మిగతా వాళ్ళు చెప్పగలిగే శక్తి ఉండాలి కదా ఆ చెప్పగలిగే శక్తి రామ్ పాస్వాన్ గారికి ఉండడం జరిగింది సో తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఈజీగా అంటే ఏర్పడడానికి మరి మార్గం ఈజీగా జరిగింది ఇది ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇంకా గుర్తు చేసుకొని వారికి మరి ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటారనేది వారికే తెలిసి ఉండాలి సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాష్వాన్ గారు అంటే లోక్ జన శక్తి జాతీయ ప్రెసిడెంట్ పాష్వాన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు అయితే ఆయన కేవలం ఈ రోజుల్లోనే కాదు తొలి తరం అంటే తొలి విడత తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ రోజుల్లోనే ఆయన జాతీయ స్థాయిలో కూడా ఈ ఉద్యమానికి ఆయన ఊప ఊపందించారని చెప్పేసి కూడా అనొచ్చు అలాగనే రెండవ విడత ఉద్యమం రెండు వేల ఒకటిలో ప్రారంభించిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఉవ్వెత్తున ఉద్యమం పడుతున్న రోజుల్లో కూడా మరి అనేకమైన నాయకులు దొంగ అంటే ఏమంటారు అంటే దొంగ సాటిన కొన్ని మాటలు మాట్లాడే తప్ప ధైర్యంగా ముందుకు వచ్చేసి మాట్లాడలేదు కానీ రామ్ విలాస్ పాశ్వాన్ గారు మాత్రమే ధైర్యంగా ఆయన వచ్చేసి జాతీయ స్థాయిలో స్టేట్మెంట్ ఇవ్వడంతోనే ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ ఆవశ్యకత తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రత్యేకత అనేది తెలియ తెలిసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసుకున్నాము అలాగనే పాష్వాన్ గారు మరి ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషి వలనే మరి ఇతర నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితిలో వారు తెర మీదకి రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు తప్పనిసరిగా సపోర్ట్ చేయాల్సిన అవశ్యకత అవసరత అనేది వచ్చింది అందుకనే పాశ్వాన్ గారు ఎట్టి అయినా సరే రామ్ విలాస్ పాశ్వాన్ను ఈ తెలంగాణ జాతి అంతా కూడా కృతజ్ఞతలు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇంకో విధంగా చూస్తే ఇప్పటివరకు కూడా మరి నిధులు నీళ్లు ఉద్యోగాలు అనే ఈ డిమాండ్ మీద ఉద్యమం సాగింది ఆ తర్వాత రాష్ట్రం అయింది ఏర్పాటై ఈ సంవత్సరం ఈ నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది అయితే ఇప్పటివరకు కూడా మరి నీళ్లు నిధులు ఉద్యోగాలు అనే విషయంలో కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అయితే రాబోయే రోజుల్లో సరైన మరి ప్రణాళిక గనుక గనక ముందుకు సాగితే తప్పనిసరిగా భవిష్యత్తులో తెలంగాణ బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉందని కూడా మరి వక్త ఈరోజు చెప్తున్నారు అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు భీమరావు గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో కీప్ వాచ్ స్నేహా టీవీ న్యూస్ ఈజ్ రైట్ like this video please like it share it and for more videos please subscribe to our channel